దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు మొదట మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది మూడో టెస్టు ప్రస్తుతం జరుగుతుండటంతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్ కోసం సన్నాహాలు ప్రారంభించింది భారత జట్టు యాజమాన్యం ఇదివరకే వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ దక్షిణాఫ్రికా బయలుదేరే ముందు ఆటగాళ్లకు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించింది బీసీసీఐ అయితే ఈ పరీక్షల్లో వాషింగ్టన్ సుందర్ కు కరోనా సోకిందని తేలింది దీంతో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు సుందర్ అవనున్నాడు ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మిగతా ఆటగాళ్లలో ఎంత మందికి కరోనా సోకిందో అని బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తుంది చాలా కాలం తర్వాత భారత జట్టులోకి అడుగుపెట్టిన సుందర్ జట్టుకు ఎంపికైనట్టే ఎంపికై అంతలోనే దురదృష్టవశాత్తు జట్టుకు దూరమయ్యాడు గతేడాది పర్యటనలో అదిరిపోయే ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్ భారత జట్టు సిరీస్ ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అనంతరం ఇంగ్లాండ్ పర్యటనలో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డాడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అర్ధాంతరంగా సిరీస్ నుంచి వైదొలిగాడు నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫిట్నెస్ సాధించిన సుందర్ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు జట్టు తరఫున ఆడాడు తమిళనాడు విజయాల్లో కీలక పాత్ర పోషించిన కారణంగా వాషింగ్టన్ సుందర్ కు దక్షిణాఫ్రికా పర్యటనకు పిలుపు అందింది ఆల్రౌండర్ కావడంతో చాలామంది యువ ఆటగాళ్ల కంటే కూడా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు సుందర్కే ఎక్కువగా ఉన్నాయి కానీ అనూహ్యంగా కరోనా బారిన పడడంతో సుందర్ దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు అత్యవసర పరిస్థితుల్లో ఇప్పుడు అతనికి ప్రత్యామ్నాయం వెతకాల్సిన అవసరం ఏర్పడింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి